నిన్న చూసాము, అయ్యన్న పాత్రుడు వైఎస్ భారతిపై తప్పుడు చేసిన ఆరోపణలను ఖండించినాడు. గాదిరాజు ప్యాలెస్ యజమాని అని కూడా మనం చూసాము. గాదిరాజు అతను ఇప్పుడు అతను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా ప్యాలెస్పై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవము స్పష్టం చేశాడు. గాదిరాజు ప్యాలెస్ యజమాని జిఆర్కే రాజు, నేను నా జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ ఇంత ఘోరమైన వార్త చదవలేదు. సీఎం గారి వైఫ్ 3 నెలల క్రితం నన్ను ప్యాలెస్ అడిగారంటూ తప్పుడు వార్తలు రాశారు, ప్రచారం కూడా చేశారు. 3 నెలలుగా అనారోగ్యంతో నేను ఇంటి నుంచి బయటకే రావట్లేదు. నన్ను ఇలాంటి నా మీద తప్పుడు వార్తలు రాయడం తప్పు. అసలు ఇలాంటి మీడియాను చూసి నాకు చాలా బాధ కలుగుతుంది అంటూ కూడా, నాకు ఎలాంటి బెదిరింపులు చేయలేదు. అసలు నేను భారతీగా వాళ్ళు అలాంటి వాళ్ళు సీఎం భారతి వాళ్ళ అనుచరులు కానీ సీఎం అనుచరులు కానీ ఎవరూ రాలేదు మా ప్యాలెస్కి అంటూ కూడా మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఏం మాట్లాడారో వినండి. ఈరోజు జరిగింది ఏంటంటే, నేను మామూలుగా పేపరు తెప్పించి పేపర్ చదవటం అలవాటు, కానీ ఈవేళ పేపర్లో ఆ న్యూస్ ఎటువంటిదంటే నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు. అటువంటి న్యూస్ చాలా ఘోరంగా ఉందన్నమాట. అది మరి ఎలాగొచ్చిందో ఎలా ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలా ఘోరంగా ఉందండి అది. ఆ న్యూస్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. నిజంగా ఎవరో జగన్ గారి ఏదో వైఫ్ అది ఏదో బిల్డింగ్ అడిగినట్టు ఏదో నేను ఒప్పుకోనట్టు, నేను నా పొజిషన్ చూసి ఉంటాను. 3 మంత్స్ అయింది నేను ఇంటి నుంచి బయటకు వచ్చి. అటువంటి పరిస్థితిలో మరి ఉన్నవి లేని ఇలా కల్పించేసి ఇలాగే చెప్పడం అంటే చాలా ఘోరంగా ఉంది పొజిషను. అసలు అది ఏదో ఇంకా విచిత్రం ఏంటంటే, పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒకటి అనుకోవటం, ఏదో ఒకటి పద్ధతి మాట్లాడుకోవటం అది వేరే సంగతి, కానీ కలెక్టర్ గారిని కూడా ఇందులోకి లాగారు. అందులో కలెక్టర్ గారు అది యాక్చువల్గా ఆ యాక్ట్లో లేదండి, మాకు ఆ పొలం మాకు సైట్ కానీ వేరే పొలం కానీ ఏది లేదు. అటువంటిది కమిషనర్ కాదు కలెక్టర్ గారిని నేనేదో రిక్వెస్ట్ చేసినట్టు, ఆయనేమో పెద్దవాళ్ళని ఏదో కలవన్నట్టు అని ఆయన్ని కూడా ఇందులోకి ఈ రంగం ఇందులోకి దింపారనమాట. ఇది ఇందులో ఏమాత్రం నిజం లేదండి, 1% కూడా లేదు. అసలు ఇల్లు అడగటం ఏంటో నన్ను కలవటం ఏంటో 3 నెలల క్రితం సుమారుగా కలిశారని రాశారు. 3 నెలల క్రితం నేను లేను, నేను హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నానండి. ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదు. ఇవాళ కూడా ఏంటంటే మీ అందరూ వస్తారు కదా ఒకసారి ఎవరికి కలుద్దాం అనే దృష్టితో రావటం, ఓపిక లేకపోయినా ఒప్పుకున్నా అలాగా కష్టపడి వచ్చానండి నేను. అటువంటిది అటువంటి అభాండాలు వేసి అంత అలాగే అంత న్యూసెన్స్గా ఆ న్యూస్ పేపర్లో రావటం అంటే చాలా అన్యాయం అండి అది. అందుకని మీరేదో ఉన్నది ఉన్నట్టు నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏ పార్టీ కాదు, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏ ప్రెస్ మీటింగ్కి, ఇలాంటి ప్రెస్ మీట్ కూడా ఇదే ఫస్ట్ నాకు. ఇప్పుడు నాకు ప్రెస్ మీట్లు ఇలాంటివి మాకు ఏం లేవండి. ఎందుకంటే నేను అలా పొలిటికల్గా నాకు సంబంధం లేదు, నాకు ఏజ్ అని 10 సంవత్సరాలు. నాకు అటువంటి పరిస్థితుల్లో మరి ఇలాగ ఎందుకు రాసుకుంటారో ఏం చేస్తే. పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు వీళ్ళు తిట్టుకోవటం వీళ్ళు తిట్టుకోవటం ఏదో చేసుకుంటారు. అసలు నా ఏజ్ ఎంత, నా పరిస్థితి ఏంటి, నేను అసలు ఇక్కడ నేను లేను, ఇక్కడ ఉండటం లేదు, హాస్పిటల్లో ఉన్నాను, చాలామంది తెలుస్తుంది అది. నేను హాస్పిటల్లో ఉంటున్నాను, ఇక్కడ ఉండట్లేదని అందరికీ తెలుసండి, చాలామంది. అంటే మీకని కాదు, అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి న్యూస్లు రావడం చాలా అన్యాయం అండి, చాలా ఘోరం కూడా. అందుకని మరి మీరందరూ ఆ పొజిషన్ అర్థం చేసుకుని దాన్ని బట్టి ఎలాగా మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను నేను నాకు.